వారు వచ్చి అబద్ధాలు ఇవన్నీ ఈ సభ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ముఖాలు అసత్యాలు మాట్లాడి వాస్తవ దూరం అయితే ఆవిడ చెప్పింది తప్పేదని. మీరు 800 పెట్టారు, 3 సెలండర్లు అన్నారు, ఒక సెలండర్కి వస్తే సరిపోతుంది. అది మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు ఇచ్చిన 2400 కోట్ల బడ్జెట్లో ఒక సెలండర్ అయిపోయింది. ఈ సంవత్సరంలో ఎందుకంటే బడ్జెట్ అనేది సంవత్సరం ఏప్రిల్ వరకు అధ్యక్ష ఈ బడ్జెట్, ఈ 3 నెలలు కాదు, ఇది ఏప్రిల్ వరకు ఈ బడ్జెట్. ఏప్రిల్ వరకు ఒక సెలండర్తో సరిపెట్టుకోవాలా లేకపోతే మళ్ళీ ఇస్తారా అని ఆవిడ ప్రశ్న రేకిస్తుంది. అంతేగాని అంటే అదే అది చెప్పచ్చు కదా. దాని ప్రకారం క్యాలెండర్ ఇచ్చాం, 4 మంత్స్ కి ఒక స్లాట్ ఇచ్చాం, మొదట ఇంప్లిమెంట్ అయితే చెప్పాం. కానీ మీరు చేసిన అప్పులు, మీరు చేసిన డేవలప్మెంట్, మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పునర్ డెవలప్ చేసిన దాన్ని మేము వెతుక్కోవాలని చేసి బడ్జెట్ లో ముందుకు వచ్చామండి. మీ పాపాలు కడుగుతున్నాం మేము, మీరు చేసిన పాపాలు కడుగుతున్నాం. చర్చ డివైడ్ అవుతుంది. ఎల్ఓపి గారు కూర్చోండి, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు కూర్చోండి, కూర్చోండి. మేడం క్లోజ్ చేయండి, ముగించండి, ముగించండి మేడం. అదే అదే చర్చ డివైడ్. మంత్రి గారు ప్లీజ్. కూర్చోండి ప్లీజ్, ప్లీజ్. కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోండి దయచేసి. మేడం కూర్చోండి, కూర్చోవాలి. కూర్చోవాలి మంత్రి గారు, కూర్చోండి, కూర్చోండి, మీరు కూడా కూర్చోండి, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. రవిబాబు గారు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి, 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 కూర్చోండి. సునాన్రాజు గారు కూర్చోండి, అప్పరెడ్డి గారు కూర్చోండి, అప్పరెడ్డి గారు కూర్చోండి. భాషా గారు, భాషా గారు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి, 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 కూర్చోండి. ఇజ్రాయల్ గారు నా అధ్యక్ష, కూర్చోండి. గౌరవ సభ్యులు 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినట్టు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, నా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు, మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారు అవసరం, మీరు ఉన్నారు అవసరం, మీరు ఉన్నారు అవసరం. ఆ రోజు కూర్చోండి, మా తల్లిని అవమానించలేదు. శర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు, గుర్తుపెట్టు. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి, ఏ నేను మాట్లాడలేదు. కూర్చోండి. ఏ నేను జగన్మోహన్ రెడ్డి గారు కుత్త మోహన్ గురించి మేము ఏనాడు మాట్లాడా? మేము ఏనాడు మాట్లాడా? మా సభ్యులు ఏనాడు మాట్లాడా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 25 చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ కు వచ్చారు, ఇజ్రాయల్ గారు ప్రతిరోజు హౌస్ నిలబడ్డారు. సింగల్ గా నిలబడ్డారు, సింహంగా గుర్తుపెట్టు, సింగల్ గా నిలబడ్డారు, పోరాడారు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుక బాగా నచ్చలేక సభ వైకాల్ చేసి బయటకెళ్ళారు. కానీ ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు అన్నారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు అన్నారు, అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా
జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏదో కూర్చోమంటారు, ఇంకా మాట్లాడతాం మేము. మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్. మామూలు కూర్చోమంటారు, అయితే తెలియకుండా ఏదంటే అది మారుతా ఎట్లా అధ్యక్ష? ఎందుకంటే బయట చేస్తారో మాకు తెలుసు. మీరు అక్కడే కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ప్లీజ్ 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 ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు. సార్, ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు సందర్భం, నేను సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చాను. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించడం సార్? ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాల్లో వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సంబంధం సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. అధ్యక్ష ఒక తప్పు కానీ దాన్ని మీరు సమర్థించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు, ఎట్టి సమర్థించట్లేదు సార్. అధ్యక్ష, అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం, ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష, మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి, దానికనే ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 ఇయర్స్ హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి. ఎవరేం చేస్తారో తెలుసు, రాష్ట్ర ప్రజలు ఆడు చూశారు, అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు రాకపోతే అర్థం అవట్లేదు.